గత నలభై సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న వ్యక్తి తాను ఇప్పటిదాకా దాదాపు ఏడు వందల యాభై సినిమాలకు పైగా నటించాడు ఒక నటుడిగా ఆయన పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలు చేశాడు హాస్య ప్రతినాయక నాయక భూమికలన్నింటినో పోషించాడు తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయనను నవరస నటన సార్వభౌమ అనే బిరుదు పొందాడు సో ఫ్రెండ్స్ అతను ఎవరో కాదు మన కైకాల సత్యనారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు తెలుగు సినీ నటుడు మాత్రమే కాదు భారత పార్లమెంటు సభ్యుడు కూడా సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో కైకాల లక్ష్మీనారాయణకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జులై ఇరవై ఐదున జన్మించాడు ప్రాథమిక ఉన్నత విద్యను గుడివాడ విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మతో వివాహమైంది ఆయనకి ఇద్దరు కూతుర్లు మరియు ఇద్దరు కొడుకులు నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు చివరి చిత్రం మహర్షి నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు సత్యనారాయణలోని టాలెంట్ ప్రముఖ నిర్మాత డిఎల్ నారాయణ గుర్తించి సిపాయి కూతురులో అవకాశం ఇచ్చారు ఇందులో ఆయన హీరో జమునకు జంటగా నటించారు ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో సత్యనారాయణ సినీ జీవితం మలుపు తిరిగింది ఎన్టీఆర్తో కలిసి నూట ఒకటి చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో యముడిగా కైకాల నటించారు యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించి ప్రేక్షకుల మన్నలను పొందారు కైకాల ఎన్టీఆర్ యమగోళ నుంచి రవితేజరువు వరకు పలు చిత్రాల్లో యముడిగా నటించారు సినిమాల్లో యముడు అంటే కైకాల అనే రీతిలో ముద్ర వేసుకున్నారు రెండు వేల పదిహేడులో ఫిలింఫేర్ జీవితకాల సౌఫల్య పురస్కారం దక్కింది ఉత్తమ చిత్రంగా బంగారు కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసింది ఉంది రెండు వేల పదకొండులో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మాత్రమే కాదు భారత పార్లమెంటు సభ్యుడు కూడా కైకేల సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావురి సాంబశివరావుపై ఓడిపోయారు ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు ఆ తర్వాత విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలు పోషించారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నాడు తెల్లవారుజామున కైకల సత్యనారాయణ గారు కన్ను సో ఇది ఫ్రెండ్స్ నవరస నటన సార్వభౌముడి గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్